డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఆకుపచ్చని అస్త్రాలు ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఒక రోజులో సగటున 1600 నుండి 1800 కిలోకేలరీల ఆహారాన్ని తీసుకునేదిలా. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని, ఒక చిన్న దాల్చిన చెక్కను వేసుకొని తాగాలి. అల్పాహారం. ఇడ్లీ తీసుకుంటే కొబ్బరితో కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో చేసిన చట్నీ ఉండాలి. ఉప్మా చేస్తే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా వేయాలి. రాగిజావ వంటిది తీసుకోవాలి. మధ్యాహ్న భోజనానికి 2 గంటల ముందు ఏదో ఒక పండు, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు, పండ్లలోనూ అన్ని రకాలు తినాలి. మధ్యాహ్న భోజనం కప్పు పప్పు, కప్పు అన్నం, అంతే మొత్తం ఆకుకూర, కూరగాయలు, 2 చపాతీలు, ఒక కప్పు పెరుగు, సలాడ్లు తీసుకోవాలి. సాయంత్రం అల్పాహారం. టీ, కాఫీతో పాటు ఒక కప్పు ఉడకపెట్టిన గింజలు లేదా ఒక పండు లేదా కూరగాయల కట్లెట్ లేదా సూప్ తీసుకోవాలి. రాత్రి ఆహారం 2-3 చపాతీలు, కూరగాయల ముక్కలు, అరకప్పు పప్పు, అరకప్పు పెరుగు, పండ్ల ముక్కలు తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగనిరోధక శక్తి సమర్థంగా కోవిడ్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ప్రజలందరి దృష్టి కోవిడ్ పైనే. రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, వస్తే ఎలా ఎదుర్కోవాలి, అందరి మనసులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ప్రపంచవ్యాప్తంగా ఇదే విషయంపై పలు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ న్యూట్రిషన్ విభాగంలో నూతన అధ్యయనం ప్రచురితమైంది. మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఆహార పదార్థాలు, ప్లాంట్ బేస్డ్ డైట్ కోవిడ్ని ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలను దీర్ఘకాలంగా వినియోగిస్తున్న వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్లుగా తేలింది. 6 దేశాలకు చెందిన 2884 వైద్య సిబ్బందితో వెబ్ ఆధారిత సర్వేను నిర్వహించగా కేవలం శాకాహారం మాత్రమే తీసుకున్న వారిలో తక్కువ మందికి కరోనా వైరస్ సోకిందని, ఒకవేళ సోకినా తక్కువ లక్షణాలతో కనిపించిందని అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలోనూ ఈ తరహా ఫలితాలే వచ్చాయి. ఆకుపచ్చని కూరగాయలు, అన్ని రకాల రంగుల పండ్లు, గింజలు మాత్రమే తీసుకునే వారిలో కోవిడ్ తీవ్రత ప్రభావం 73% తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధ్యయనం తేల్చింది. పోషకాహార నిపుణులు కూడా శాకాహారం కోవిడ్పై మెరుగైన ఫలితాలనిస్తుందని ధృవీకరిస్తున్నారు. చేపలు, రొయ్యలు తీసుకునే వారిలోనూ కోవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. మొక్కల ఆహారం ఎలా ఉపయోగమో ఇప్పుడు చూద్దాం. పౌష్టికాహారాన్ని 2 రకాలుగా చెబుతారు. 1 సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. 2 స్థూల పోషకాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు 2 అవసరమే. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తదితరాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, సి, ఈ, ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. చేపలు, సముద్రాహారం ద్వారా విటమిన్ డి లభ్యమవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో ఎక్కువ. ఈ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. విటమిన్ ఏ, సి, ఈ, డి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు త్వరగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదము పెరుగుతుంది. కోవిడ్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువ. శాకాహారం తీసుకునే వారిలో రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుండటంతో ఇన్ఫ్లమేషన్ తీవ్రత అవకాశాలు తక్కువే అని పరిశోధనలు చెబుతున్నాయి. వేటిల్లో ఏవి ఎక్కువ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్లు సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్, చేప, పాలు, పాల ఉత్పత్తులు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వాల్నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు. విటమిన్ ఏ, చిలగడ దుంప, క్యారెట్, మామిడి, బొప్పాయి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు. విటమిన్ డి, పాలు, పాల ఉత్పత్తులు. ఉదయం వేళల్లో శరీరంలోని 18% భాగాన్ని సూర్యరశ్మి స్పృశించేలా చూసుకోవడం. కొవ్వున్న చేపలు, గుడ్లు. విటమిన్ ఈ, పొద్దుతిరుగుడు, కుసుంభ, గడ్డి, అవిసె గింజలు, బాదం, పిస్తా. విటమిన్ B12, చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు. విటమిన్ సి, ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, నిమ్మ. ఖనిజ లవణాలు, అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, గడ్డి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, చికెన్, గుడ్లు, వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు. ఎలా తింటున్నామనేది ముఖ్యమే. మన దేశంలో ఎక్కువ మంది కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజ ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఆహారాన్ని వేపుల రూపంలో వాడుతున్నారు. పప్పులు కూడా పొట్టు లేకుండా తింటున్నారు. ఇది సరైన విధానం కాదు. శాకాహారమైన, నిల్వ ఉంచినవి, వేపుళ్ళు, తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంటే అనారోగ్యాన్ని పెంచుతుంది. అలా కాకుండా ఆకుకూరలు, కూరగాయలను సలాడ్ రూపంలో కానీ, ఉడకబెట్టి కానీ, సూప్స్గా కానీ తినాలి. తక్కువ నూనె వాడాలి. కంచంలో సగం పండ్లు, కూరగాయలుంటేనే మేలు. పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలు, పప్పులతో పాటు విటమిన్ సి, డి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తంగా కంచంలో సగం కూరగాయలు, పండ్లు ఉండాలి. పావు వంతు పిండి పదార్థాలు అంటే అన్నం, చపాతీ, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి ఉండాలి. మాంసాహారం పళ్ళెంలో పావు వంతు కంటే తక్కువగా ఉండాలి. కోవిడ్ బారిన పడిన సమయంలో తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ప్రతి 2 గంటలకోసారి తేలికపాటి బలవర్ధక ఆహారాన్ని తింటూ ఉండాలి. పాలకూర, మెంతికూర వంటివి, తాజా పెరుగు వంటివి తినాలి. చక్కెర, నిల్వ ఆహారాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఈరోజు మనం ఆకుపచ్చని అస్త్రాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి.